ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏంటంటే ఒక మంచి వెబ్సైట్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను ఓకే అదేంటంటే మనకి ప్రాజెక్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఆ వెబ్సైట్లో సో మనం ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేదంటే మనకి ఎంబీఏ ప్రాజెక్ట్స్ ఎంసీఏ ప్రాజెక్ట్స్ అలాగే డిప్లొమా ప్రాజెక్ట్స్ ఇలా మనకి ఎటువంటి ప్రాజెక్ట్స్ అయినా సరే లైక్ పైతాన్ హెచ్టీఎంఎల్ జావా డాట్ నెట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి అక్కడ ఫ్రీగా దొరుకుతాయి అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను ఇప్పుడు గూగుల్లో డైరెక్ట్గా ఇప్పుడు ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి ఇప్పుడు కాశీపరా డాట్ కామ్ అనమాట సో మీకు అదే మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో దాని స్పెల్లింగ్ వచ్చేసి కేఏ ఎస్హెచ్ఐ పిఏఆర్ఏ అనమాట కాశీపరా డాట్ కామ్ ఓకే సో ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట వెబ్సైటు సో ఇక్కడ చూసుకుంటే సో అసలు ఆ వెబ్సైట్ గురించి డైరెక్ట్గా ఇక్కడ గూగుల్లో డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి సో ఇక్కడ కాశీపర డాట్ కామ్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ కంటెంట్ వెబ్సైట్ డెడికేటెడ్ టు ఫైండింగ్ ఒక డెడికేటెడ్ టు ఫైండింగ్ అండ్ రియలైజింగ్ ద ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ అండ్ ఐడియాస్ ఫర్ స్టూడెంట్స్ సో మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్ ఐడియాస్ సో మనకి ఐడియాస్ ఇవ్వటమే కాదు సో ఇప్పుడు దాని సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను మన వీడియో కన్వీనెన్స్ కోసం ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాను సో మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు కాకపోతే మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట సో అందుకోసమనే నేను డైరెక్ట్గా ఓపెన్ చేసి పెట్టాను సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంటుంది సో దీంట్లో ఫస్ట్ లాగిన్ అవ్వాలి కంపల్సరీగా లాగిన్ అనేది మనం జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు లేదంటే కొత్త మెయిల్ ఐడి అదే అంటే ఐ మీన్ కొత్త సైన్ అప్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో కొత్తగా మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మన మెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది దానికి టైప్ చేయాలన్నమాట సో ఇట్స్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎక్కడ వన్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు ఓకే సో ఇక్కడ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ ప్యానల్లో మనకి త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ త్రీ లైన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఐడియాస్ అన్నది కదండి సో ఇక్కడ ప్రాజెక్ట్ ఐడియాస్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట మీరు ప్రాజెక్ట్ ఐడియాస్ మీద క్లిక్ చేశారనుకోండి సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తాయి లైక్ జావా పిహెచ్పి షీ డాట్ నెట్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ అలాగ అలా వస్తుంది అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఇన్స్టాన్స్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక పైథాన్ ప్రాడక్ట్ ఓకేనా ఒక పైతాన్ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసి మీకు చూపిస్తాను ఓకే సో ఇక్కడ పైతాన్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ పైతాన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అసలు ఆ పైథాన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏముంటాయి నెక్స్ట్ ఆ పైథాన్ కోర్స్ గు సో ఇక్కడ కోర్స్ గురించి కూడా ఇస్తున్నారు సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా చాలా వస్తున్నాయి అనమాట వాటన్నిటిని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఓకే సో ఇక్కడ పైతాన్ ప్రాజెక్ట్స్ దేనికి సంబంధించిన అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాను సో ఓకే సో ఇక్కడ టాప్ టెన్ ప్రాజెక్ట్స్ లిస్ట్ అన్నమాట పైతాన్కి సంబంధించింది లైక్ ఇక్కడ చాట్ బోటిని పైతాన్ నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ పైతాన్ ఎంప్లాయ్ పేమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ పైతాన్ ఇలా ఇచ్చాడు ఇలా టాప్ టెన్ ఇచ్చారు లేదంటే మన ఇక్కడ పైన సెర్చ్ బటన్లో మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని సో ఇక్కడ నేను ఒక ఫస్ట్ ఉంది కదండి చాట్ బోర్డ్ ఇన్ పైథాన్ అని సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మనం డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూద్దాం వస్తుందా రాదా ఓకే ఇది యాక్చువల్గా డెస్క్ టాప్ వర్షన్కి అయితే మనకి డౌన్లోడ్ వస్తుంది అన్నమాట జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది నేను మన వీడియో కన్వీనియన్స్ కోసం సో మన మొబైల్లో చూపిస్తున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు పైన కింద అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట వాటన్నిటిని మ్యాక్సిమం ఆప్ చేస్తున్నాను సో వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే మరి వాళ్ళ వెబ్సైట్కి అదే రెవెన్యూ జనరేట్ కావాలి కాబట్టి కాబట్టి ఇలా ఏదన్నా వస్తున్నాయని అనుకోవచ్చు సో ఇక్కడ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎవరిది ఆ ప్రాజెక్ట్ ఎవరు అప్లోడ్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ వేయటం జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూడండి ఇప్పుడు దాకా కే మెంబర్స్ ఆ ప్రాజెక్ట్ని వ్యూ చేశారు అండ్ ఎయిట్ కే మెంబర్స్ ఆ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకున్నారనమాట సో సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ అనేది మీకు జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది డెస్క్ టాప్ వర్షన్లోనే డౌన్లోడ్ అవుతుంది అంటే మనం డెస్క్టాప్లో ఓపెన్ చేయాలన్నమాట సిస్టంలో ఓపెన్ చేయాలి మొబైల్లో డౌన్లోడ్ చేస్తే ఇచ్చారు ఓకే సో ఇక్కడ ప్రాజెక్ట్ షేర్ ఐడియాస్ ఇవన్నీ ఇచ్చాడు కదా సో ఇక్కడ కిందకెళ్తే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క ఐడి ఇచ్చారు నెక్స్ట్ ఆ డెవలపర్ నేమ్ ఇచ్చారు నెక్స్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏంటి బ్యాక్ ఎండ్ ఏంటి నెక్స్ట్ ఐడిస్ ఏమి ఉండాలి అంటే ఆ ప్రాజెక్ట్ రన్ చేయాలంటే మన ఐడియస్ ఏమి ఉండాలి ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చారన్నమాట సో ఇక్కడ చూడండి డెస్క్టాప్ అప్లికేషన్ అని క్లారిటీగా ఇచ్చారు ఓకే సో ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ సోర్స్ కోడ్ అని ఇచ్చాడు డౌన్లోడ్ డాక్యుమెంట్ పీడిఎఫ్ అంటే సోర్స్ కోడ్ ఒకటే కాదు ఆ డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చారన్నమాట సో మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని మనం రన్ చేసుకుని మన ప్రాజెక్ట్ అనేది మనం ఫ్రీగా మనం సబ్మిట్ చేసుకోవచ్చు మనం బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వేలకు వేలు సమర్పించుకుని వాళ్ళ దగ్గర సీడీలు తెచ్చుకోవడం ఇలాంటివి చేయకుండా సో ఇది ఏదన్నా ట్రై చేసి మీ మనీని సేవ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నేను మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను సో దాని ద్వారా వెళ్ళచ్చు లేదంటే కనుక మీకు వీడియోలో చూపించిన విధంగా గూగుల్లోకి వెళ్ళి కూడా టైప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్